విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతం హుకుంపేట హుకుంపేట ఎక్కడ పడితే అక్కడ బాల కార్మికులు కట్టినట్లుగా కేవలం మండలంలోనే కాదు ఏజెన్సీ ప్రాంతం అంతా ఇదే పరిస్థితి ఏర్పడింది మండల కేంద్రంలో గల పెదగురువు పత్తిరిమెట్ట మారేల కొట్నాపల్లి బూరుగుపట్టు గ్రామాలకు చెందిన బాల బాలికలు నిత్యం ట్రాక్టర్లు లారీలు ఇసుక తరలించేందుకు రాయ్ క్వారీల్లో చేస్తున్నారు రాయ్ క్వారీలు మరియు వాహనాలకు ప్రమాదాలు సంభవించినప్పుడు చిన్న వయసులో కాళ్లు చేతులు విరిగి వికలాంగులవ్వడం ప్రాణాలు కోల్పోవడం వంటి సంఘటనలు గతంలో కూడా ఉన్నాయి ఈ సమస్యపై హెచ్ఆర్సీ కోఆర్డినేటర్ తాపుల కృష్ణారావు మాట్లాడుతూ బాల కార్మికుల నిర్మూలనకు ప్రభుత్వం అధికారులు వందల కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్పుకుంటున్నా వీరు నిర్మూలనకై ఖర్చులు చెబుతున్నారని కానీ స్థాయిలో బాల కార్మిక నిర్మూలన చేపట్టకుండా తూతూ మాత్రంగా వ్యవహరించి గాలికి వదిలేస్తున్నారని ఎద్దేవచ్చారు చేశారు ఈ సమస్య పరిష్కారానికి స్థానిక అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా మౌనవ్రతం పాటిస్తున్నారని విమర్శించారు అయ్యో గిరిజన ప్రాంతంలో బాలబాలికలు చిన్న వయసులోనే తమ స్వేచ్ఛ జీవితం కోల్పోతున్నారు అని ఆలోచన రీత్యా కూడా లేకుండా వ్యవహరించడం వెనుక ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదని అన్నారు ఏది ఏమైనప్పటికీ తక్షణమే స్థానిక ఐసీవిఎస్ మరియు సంబంధిత అధికారులు బాల కార్మిక నిర్మూలనపై పూర్తి స్థాయిలో అడ్డుకట్ట కోల్పోయి చదువు లేకపోవడం ప్రమాదాలు సంభవించి ప్రాణాలు కోల్పోయినా దీనికి ముఖ్య నిర్లక్ష్య ధోరణిలో విధులు నిర్వహిస్తున్న అధికారులే కారణమన్నది గుర్తించుకోండి అని ఇప్పటికైనా మండల అధికారులు పోలీసులు కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తున్న బాల కార్మికులను గుర్తించి వారికి మంచి భవిష్యత్ అందేలా చేయాలని అలాగే బాల బాలికలతో వెట్టి చాకరీ చేస్తున్న వారిని అదుపులోకి తీసుకుని వీరిపై కేసులు పెట్టి కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు విశాఖపట్నం ఏజెన్సీ పదకొండు మండలాల్లో గిరిజన బాల బాలికలు పాఠశాలలు మూసివేసి ఉండటంతో చిన్నపిల్లలు బాల కార్మికులుగా నేడు అవతారం ఎత్తి ఉన్నారు బాల కార్మికుల్ని నివారించే అధికారులు కానీ తర్వాత సంబంధిత శాఖ అధికారులు కానీ ఆ దిశగా ఆలోచించకపోవడమే అందుకు కారణమని చెప్పి మానవ హక్కుల విద్యా బోధన కోఆర్డినేటర్గా మేము తెలియజేస్తున్నాం కాబట్టి దయతోటి శిశు సంక్షేమ శాఖ సంబంధిత శాఖల వాళ్ళు గిరిజన ప్రాంతంలో బాలలు చేస్తున్నటువంటి చిన్నతనంలోనే బాలలు పనుల్లో పోవడం మరియు వారు జీవితాన్ని అప్పుడే చిదిమేసుకుంటున్నారు బాల్య జీవితాన్ని కోల్పోతున్నారు వారి హక్కుల్ని కోల్పోతున్నారు కాబట్టి బాలకార్మిక వ్యవస్థను పటిష్టంగా మరి రూపమాపడానికి బ రక్షించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఉక్కంపేట మండలంలో చాలా గ్రామాలు పెద్దగరువు మారేల బొడ్డపొట్టు బోరుగు పుట్టు కొట్నాపల్లి గ్రామాల నుంచి చదువుకునేటటువంటి పదమూడు నుంచి పదిహేను సంవత్సరాల మధ్య గల పిల్లలు నిత్యం ఇదే గ్రామం మీదుగా లారీల మీదుగా తరలి వెళుతున్నా అధికారులు చూస్తూ చూస్తూ ఊరుకుంటున్నారు మాకేం తెలియదు మాకేం పట్టదంటే వ్యవహరిస్తున్నారే కానీ వాటి మీద దృష్టి సారించలేదు కాబట్టి దయతోటి అధికారులు బాలల హక్కుల్ని కాపాడడానికి బాల కార్మికుల్ని అరికట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం